राष्ट्र प्रभुत्वं वीआरएलकु जीतालनु पेंचालनि తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం రాష్ట్ర సహాయక సంఘం పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డిఏను వేతనం నుండి మినహాయించే చట్టాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల్ వీఆర్ఏలు ఈ నెల 12, 13, 14 తేదీలలో నిరసన దీక్షకు దిగారు. డిమాండ్లు గ్రామ రెవెన్యూ సహాయకులకు 10,500 నుండి 21,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, 2017లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేసి డిఏను వేతనం నుండి మినహాయించి చట్టాన్ని విరమించుకోవాలని చెప్పారు. అర్హులైన గ్రామ రెవెన్యూ సహాయకులకు గ్రామ రెవెన్యూ అధికారులుగా ప్రమోషన్ ఇవ్వాలి అని తెలిపారు. కోటనందూరు మండలంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉంటున్న మాకందరికీ కూడా ఈ యొక్క జీతాలు 10,500 కూడా సరిపోవట్లేదు. అందునిమిత్తం మాకు 21,000 రూపాయలు వేతనం పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నామినల్గా పనిచేస్తున్న వారందరినీ కూడా వీఆర్ఏలుగా అంటే గ్రామ రెవెన్యూ సహాయకులుగా నియమించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు వీఆర్ఏలుగా పనిచేస్తున్న వాళ్ళకి పదోన్నతులు కల్పించవలసిందిగా కోరుచున్నాం వీఆర్ఓలుగా. అదేవిధంగా మాకు డిఏ వేతనాలు కూడా మాకు రావట్లేదు. అవి కూడా ఈ ప్రభుత్వం తరపు నుంచి మాకు ఏమైనా సహాయ సహకారాలు చేసినట్లయితే మా అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క సిఐటియు వారిని ఆశ్రయించడం జరిగిందండి. ఈ భాగంలో మేము అందరూ వీఆర్ఏ ఎవరైతే గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నారో వీరందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన అనేది తెలియజేయడం జరుగుతుంది. అది కూడా ఇవాళ నుంచి 3 రోజులుగా అంటే ఇవాళ రేపు ఎరుట అంటే 12 తారీఖు, 13 తారీఖు, 14 తారీఖు 3 రోజులు కూడా ఈ యొక్క నిరసన అనేది ఈ యొక్క ఎంఆర్ఓ గారి యొక్క కార్యాలయంలో మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఎస్ఐ గారికి కూడా మేము వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒకవేళ మా సమస్యలు కానీ పరిష్కరించలేని ఎడల మేము ఇంకా ఉద్రిక్తం అనేది ఇంకా సాగుతుందని చెప్పేసి ఈ యొక్క ప్రశ్న ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు కూడా గ్రామంలో పనిచేసి గ్రామ రెవెన్యూ సహాయక వర్క్ చేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు కూడా ఈరోజు ప్రతి మండలంలో కూడా 12, 13, 14 తేదీల్లో నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ నిరసన ఆ యొక్క డిమాండ్లు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు వెంటనే ఈ ప్రభుత్వం తన న్యాయం చేయకపోతే ఈ పోరాటం ద్వారాగా మండల లెవెల్లోనే జరుగుతుంది కానీ అలాగే రాష్ట్ర లెవెల్లోని అలాగే మొత్తం దేశం అంతా కూడా జరపడం అనేది జరుగుతుంది. రాష్ట్రం అంతా కూడా జరుగుతుందని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2017లో ఇచ్చిన హామీని ఈరోజు వరకు కూడా దాన్ని తీసుకురాలేదు. దీన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రోజులు చేసిన నిరసన తెలియజేసి వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి మా కార్మికులకు అందరికీ కూడా న్యాయం చేయకపోతే కనుక ఈరోజు మండలంలో జరిగే కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా కార్మికులను న్యాయం చేయాలనే డిమాండ్ మేము చేస్తాం. అందుగురించి ఏంటంటే మా సిఐటీగా ఈరోజు మేమందరం కూడా వీళ్ళకి మద్దతు ఇస్తున్నాము. ఈ 3 రోజులు కూడా సిఐటీగా మేము మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. నేను సిఐటియు మండల కార్యదర్శి షేక్ పద్మ.